ఏ జబ్బు ఉంటే ఏ జబ్బు ఉన్నా ఏ జబ్బు ఉన్నా ఏంటయ్యా షుగర్ ఉంటే షుగర్ ఉన్నా ఫ్రూట్సే షుగర్ ఉన్నా ఫ్రూట్స్ ఏంటి షుగర్ తింటే ఫ్రూట్స్ తింటే షుగర్ పెరగదా పెరగదు పెరుగుద్దన్నారు ఎవరన్నారు ఆ పెరుగుద్దన్నారు ఎవరన్నారు ఏమో ఎవరో అన్నారు ఎవరో అన్నది మనకెందుకండి ఈ డాక్టర్ ని అడగండి బొప్పాయి పుచ్చకాయ జామకాయ కర్బూజా ఇది తింటే షుగర్ పెరుగుతుందని డాక్టర్ గారు చెప్తాడు ఏనండి పోండి ఆయన ఎప్పుడు అనలేదు మీరు అడగలేదు అందుకే అనలేదు ఇప్పుడు అడగండి అనపోతే అడగండి ఎట్లా ఇది ప్రాక్టికల్ గా కథ 20 ఏళ్ళుగా ప్రూవ్ అయిన సత్యం యోగా సెంటర్ కి ప్రతి బుధ గురు శుక్ర శనివారాల్లో మీరు వచ్చి చూడండి రోజుకి 20 మంది సార్ 355 నార్మల్ వచ్చింది సార్ 455 నార్మల్ వచ్చింది సార్ ఇన్సులిన్ తీసేశాను సార్ టాబ్లెట్ తీసేశాను సార్ ఏం చేస్తే నైట్ పండ్లు తింటే మరి పండ్లు తింటే షుగర్ బే ఒక మన ఆయన చెప్తున్నాడు 16 ఏళ్ళుగా షుగర్ ఉంది సార్ నాకు నేను ఎంత క్రమశిక్షణ అంటే ఈ 16 ఏళ్ళలో ఒక్క పండు ముట్టలేదు సార్ నేను పండు ముట్టమాకు మరి ఏం చేయి వాళ్ళ షాపుకు పోయి మనల్ని బఠానీలు శనగపప్పు కొంటారే అట్లా టాబ్లెట్లు కొనుక్కొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో ఎప్పటిదాకా సత్యదాకా వేసుకో రేపు దస్తామంటే కూడా మనల్ని నోరు బట్టి తెరిచి దాంట వేస్తారు ఎందుకు మరి రోజు ఒకటి అయ్యాలిగా ఆలోచించండి పళ్ళు తినండి జబ్బులు లేకుండా పోతే ఇందాక అమ్మమ్మ చెప్పింది అదే కదూ ఆ పాప భలే చెప్తుంది ఏ జబ్బు ఉందని పోయినా ఆ పళ్ళు తినమ్మా చెత్తమా అని అంటుంది అద్భుతం రాత్రిపూట ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే ఇక్కడ పెద్ద ప్రశ్న మీరు లేచి అడగాల్సింది అసలు ముక్త కంఠంతో అడగాలి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అరే పురుగు మందులు కొట్టి పళ్ళు అనేది తయారైతుంటే ఏది పట్టుకున్నా పురుగు మందుతో నిండిపోతుంటే పళ్ళు తిను జబ్బు తగ్గుద్దని చెప్పేస్తున్నావు నేను నమ్మి పళ్ళు తింటే ఏమైపోవాలయ్యా అడిగారనుకుంటున్నాను నేను నా ఆన్సర్ ఏంటో తెలుసా అమ్మ పురుగు మందు తయారు చేసే వాళ్ళే ఏం చెప్తారంటే రైతులు మంచోళ్ళు కాదు కొబ్బరి చెట్టు కింద ఇండ్రిని కలుపుతున్నారు కొబ్బరి బొండాలు దాకండి అని చెప్తారు కానీ కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్పరమ్మా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి రైతులేమో దుర్మార్గులా కొబ్బరి చెట్ల గిసాలు కడుతున్నారు వీళ్ళ కూల్ డ్రింక్ కంపెనీలేమో మన కోసం చల్లగా కూల్ డ్రింక్ తయారు చేసి సినిమా యాక్టర్లతో దాగిస్తున్నాయి మనల్ని అర్థం చేసుకోండి పురుగు ముందు కొట్టని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఎక్కడ మిగిలినాయి సార్ మిగిలినాయి చూడండి జామ చెట్టుకి ఎవరన్నా పురుగు మందు కొడతారా ఆలోచించుకోండి ఇంట్లో జామ చెట్టు ఉంటే కాయలు కాసి రాలి పడిపోతుంటే పక్కింట్లోళ్ళు గోసుకుపోతుంటే మనకు అనిపిస్తుంది మా చెట్టు గోసపోతున్నారు మా చెట్టు గోసపో మనం తినం మరి వాళ్ళన్నా తినండి పొరపాటున పురుగు మందు కొట్టకుండా కూడా ఫుల్గా కాయలు కాస్తాయి చూసుకోండి జామకాయలు హాయిగా తినేయండి ఒక్క జామకాయగా ఇంకేముంది ఇంకేముందా సీతాఫలం లేదా సీతాఫలానికి పురుగు మందు కొట్టపోవడం కాదు దాని గింజలు ఆకులు జ్యూస్ చేసి పురుగు మందుగా స్ప్రే చేస్తారు ఇతర పంటలకు జబ్బు వస్తే సీతాఫలానికి పురుగు మందు కొట్టరు ఓహో రెండు ఉన్నాయా సరిగ్గా రెండేగా ఉంది రెండే ఉండేది ఏంటండి సపోటా లేదా సపోటా తోటకు పురుగు మందు కొట్టరు చూసుకోపండి అమ్మయ్యా మూడున్నాయా మూడు ఉండేది ఏంటండి ఇంకా ఎతకండి 125,000 దొరుకుతాయి దేశవాళీ పుచ్చకాయకి పురుగు మందు కొట్టరు నల్ల పుచ్చకాయకి వేసిన దగ్గర నుంచి వారానికి 3 సార్లు కొడతారు దాన్ని పట్టించుకోకండి ఇప్పుడు మనం తినేదంతా అదే అయిపోయింది గింజలు ఉండవు తీయగుంటుంది ఎర్రగుంటుందని దాని ఎండబడుతున్నారు మనళ్ళు ఒట్టి పురుగు మందు మయం అది మన దేశవాళీ పుచ్చకాయ ఉంటుంది కాస్త తెల్లగా లోన ఎక్కువ గింజలతో దానికి పురుగు మందు కొట్టరు దోసకాయకి కొట్టరుగా కాస్త టమాటాకి తక్కువే కొడతారుగా చూడండి ఎతకండి అమ్మా ప్లీజ్ ఇందాక రమేష్ గారు అద్భుతమైన మాట చెప్పారు వాళ్ళ పక్కన ఒక పావెకరం సుమారుగా ఉండేంత ల్యాండ్ ఉంటే దాంట్లో కూరగాయలు పెట్టేస్తే ఇంటికి సరిపోతున్నాయి ఎకరాలు ఎకరాలు ఎక్కడ ఉంటాయండి ఎకరాలు ఎకరాలు అవసరం లేదు చిన్న మాట చెప్తాను చూడండి మీ కాంపౌండ్ పక్కన తీగ చెట్లు పెట్టండి గోడకు పాకుతాయి కాయలు కాస్తాయి చూడెందుకు ఒక 2 అడుగులు వదిలిపెట్టి బెండ గింజలు 20 గింజలు పెట్టండి ఒక్కొక్క చెట్టు తడవకి 2 కాయలు వస్తాయి 40 కాయలు వస్తాయి 1/2 కేజీ మీరు వండుకోవచ్చు పక్క ఆంటీకి ఆంటీ తీసుకొని ఇంకో 1/2 కిలో ఇచ్చేయచ్చు 2 అడుగులు వదిలేసి వంగ చెట్లు పెట్టండి చివరి లైన్ అంతకంటే ఇంకేముంటుంది చివరి లైన్లో గోరుచిక్కుడు పెట్టండి 4-5 రకాల కూరగాయలు వచ్చినాయి వారానికి ఉన్నది 7 రోజులేగా సగమన్నా బతికిపోమా భలే చెప్తావయ్యా అగ్గిపెట్టేలాగా ఉంటున్నాయి ఇళ్ళు చోటెక్కడుందో అంత సిమెంట్ మయం ఎక్కడ తెచ్చిపెట్టమంటావు స్లాప్ ఉందిగా స్లాప్ మీద పెట్టండి ఈ మధ్య మనళ్ళు హైదరాబాద్లోనో విజయవాడలోనో చేస్తున్నారు స్లాప్ మీద ఏదో తోటలని మిద్దె తోట కూరగాయలు పళ్ళు అనేది చేస్తున్నారుగా ఆ పెట్టండి ఏమైంది అది కూడా బాగా మాట్లాడతావు మాకు మిద్దె తోటలు ఎక్కడ ఇప్పుడు జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత కొత్తగూడెం నిండా పైన స్టేరు కింద స్టేరు అగ్గిపెట్టేలాగా వచ్చేస్తున్నాయి అన్నీ దాంట్లో కొనుక్కున్నాం మాకు చోట్లేదనండి అప్పుడు కూడా ఛాన్స్ ఉంది సార్ ఏముందో తెలుసా ఆ రియల్ ఎస్టేట్ ఆయన చెప్పలా ఏమని తూర్పేపు నుంచి మీకు ఎండ తగులుతుంది సార్ అటే ప్లేస్ వదిలేమన్నా లేదా పడమరేపు నుంచి మీకు సాయంత్రపు ఎండ తగులుతుందండి అద్భుతంగా అటేపు మీకు ఎండ తగులుద్ది అని చెప్పాడా లేదా ఏటో ఒక్క వైపైన ఇచ్చాడుగా కొంచెం ప్లేసు అక్కడ ఏం పెట్టారు మీరు పూల కుండీలు పెట్టామండి ఏం పెట్టారండి గులాబీ పూలు పెట్టాం సార్ అబ్బా గులాబీ పువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో పసిపిల్లాడి నవ్వు గులాబీ పువ్వు అద్భుతంగా ఉంటాయి పీకేయండి ఏమొద్దు పీకేయండి తర్వాత వేసుకుందాం వాటిలో బెండ గింజలు కూర్చండి
కుండి కో వంగ మొక్కేయండి కుటుంబానికి సరిపోయిన ఆహారం ఇస్తుంది అది ప్లీజ్ పక్కింటికి గుడియొచ్చు మనం అనుకుంటే 10% ఓ 20% ఓ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు మొత్తం మార్చే శక్తి మనకు లేకపోవచ్చు అందుకే ప్లీజ్ వంటగదులు ఆరోగ్య కేంద్రాలు కావాలి ఆరోగ్య కేంద్రాలకు ఉద్యమ కార్యకర్తలుగా అమ్మలు తయారు కావాలి వాళ్ళకి సపోర్ట్ గా ఎన్నదన్నగా మనం అంత మిగరాలి దీనికి సైద్ధాంతిక పునాదిగా సపోర్ట్ గా రమేష్ గారు లాంటి డాక్టర్లు మిగలాలి ఆరోగ్య సమాజం ఖచ్చితంగా సాధ్యమవుతుంది మిత్రులారా ఆలోచించాలని ఈ డైట్ ప్లాన్ పాటిస్తూ ఆరోగ్య సమాజ నిర్మాణంలో మీరంతా కూడా కార్యకర్తలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఇలా యోగ ఆరోగ్య మహాసభలు నిర్వహించడం స్టార్ట్ చేశాం కానీ స్టార్ట్ చేసిన దానిలో మొదటి ఆరోగ్య మహాసభ మీ కొత్తగూడెంలోనే స్టార్ట్ అయింది రెండవ ఆరోగ్య మహాసభ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్ గా జరగబోతా ఉంది మూడవ ఆరోగ్య మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా మహాసభగా జరగబోతా ఉంది ఇలా జిల్లా మహాసభలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము మరొక పని చేయదలుచుకున్నాం వారం రోజుల పాటు డాక్టర్లని నేచర్ని అనుసరించేటువంటి ఆరోగ్య కార్యకర్తల్ని తయారు చేసేటువంటి ట్రైనింగ్ క్యాంపుని నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయంలో భీమ్లా గారి ఆధ్వర్యంలో రవీంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నాం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి నిర్వహించేటువంటి కార్యక్రమానికి లీడ్ చేసే ఆ ఇద్దరు నాయకులు కూడా ఇవాళ మీ కొత్తగూడెంలో మీ ఎదురుగానే ఉన్నారు జిల్లా ఈఈ పేరుతో డాక్టర్ సార్ భీమ్లా గారు ఉన్నారు ఇక్కడ బయటకు వెళ్ళారు అలాగే రవీంద్ర గారు ఉన్నారు ఇక్కడ ఇద్దరు బయటకు వెళ్ళారా ఇందాక ఇద్దరు విశేజ మీదే ఉన్నారు వారం రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్ పెట్టబోతున్నాం పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వీలుగా ఒక నెల ముందే డేట్లు అనౌన్స్ చేస్తాం చేయించుకోండి ఏ జబ్బుకి ఏం చేద్దాం అని అంతా మనం చేసుకుంటే 90% జబ్బులు మన చేతిలో తగ్గితే ఇక ప్రాణాంతకమైన జబ్బులు రమేష్ గారు లాంటి వాళ్ళ చేతిలో తగ్గుతాయి అప్పుడు డాక్టర్ దేవుడైతాడు వీళ్ళ బొమ్మలన్నీ తెచ్చిపెట్టుకొని మనం దండం పెడదాం ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ మీరంతా కలిసి ఒక హామీ ఇస్తారా మాట్లాడటం అయిపోయింది నాది మీ నుంచే మాట కావాలి ఏంటంటే ఆరోగ్య సమాజం వెలివిరియాలంటే ఫస్ట్ పోవాల్సింది ఏంటి భయం జబ్బంటే భయం ఓకేనా అది పోగొట్టుకుంటారా చెప్పండి భయం వదులుతారా అనండి గట్టిగా అనండి ఇప్పుడు నేనంటాను అనండి శక్తి కోసమే నడు ముక్తి కోసమే మను విముక్తి కోసమే మను శక్తి కోసమే నడు ముక్తి కోసమే మను విముక్తి కోసమే మను విశ్వశాంతి కాంతి కోసమే మనస్సు లేకమై భయం గియం విడు నడు నడు శక్తి కోసమే నడు ముక్తి కోసమే మను విముక్తి కోసమే మను వేగు చుక్క వెలిగే మింటిపై వెలుగు రేఖలవిగో కంటిరా ఏంటి నీకు అంత ధైర్యం ఇంతమంది మంత్రినీళ్ళు తాగేది మాట్లాడుకున్నారా అంటే వచ్చారే ఇది వేగు చుక్క కాదా ధైర్యం ఎందుకు రాదు వేగు చుక్క వెలిగే కొత్తగూడెంలో వేగు చుక్క వెలిగే మింటిపై వెలుగు రేఖలవిగో కంటిరా ఉదయమెంతో లేదు దూరము తొలగిపోవు నందకారము కాంతి రేఖలే భావి జాడలోయ్ శ్రమించు శాంతి కాంతి బాట సారివై శక్తి కోసమే నడు నైతికంగా బలాన్ని చేకూర్చే సమాధానం ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాం కేవీఎస్ రామారావు గారు అనే మిత్రులు అడుగుతున్నారు సార్ రెండు కిడ్నీలు చిన్నగా ఉన్నాయి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది చర్మంపై దురద ఉంది దీనికి దయచేసి చికిత్స చెప్పగలరని ఇంకొక మిత్రుడు పక్షవాతం వచ్చి కాలు చేయి 4 సంవత్సరాలుగా పాడై ఉన్నాయి కుంటుకుంటూ నడుస్తున్నాను చెయ్యి రాలేదు దానికి ప్రకృతి వైద్యం చెప్పగలరని ఆశిస్తున్నాను బీపీ మాత్రమే ఉంది షుగర్ లేదు అదేవిధంగా నేలకొండపల్లిలో మిమ్మల్ని కలవాలంటే ఏ రోజుల్లో ఏ టైంలో రావాలని ఇంకొక ఆడపడుచు పిత్తాశయంలో రాళ్ళు కరగడానికి ఫిట్స్ తగ్గడానికి చివరిగా ఈ గోటు సర్వైకల్ సిండ్రోసిస్ శ్వాస సమస్య కుడి చేయి నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా మెన్సెస్లో బ్లీడింగ్ అవ్వదు
ఓన్లీ వన్ డే అవుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి మీ అమూల్యమైన సలహాలతో పాటు డైట్ మాకు చెప్పగలరని అభ్యర్థిస్తున్నాం ఇల్లు మొదటగా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఇంగ్లీష్ డాక్టర్ గారి మీద ఆధారపడండి ఇంగ్లీష్ డాక్టర్ గారు ఏం సలహా ఇస్తారో ఏం గైడ్ చేస్తారో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి ఫాలో అవుతూ ఇంకా నేచర్ ఏమన్నా సపోర్ట్ చేస్తదా ఒక 5% అనిపిస్తే ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా క్రిటికల్ కేసులవి మెడికేషన్ చాలా అవసరమైంది డైట్ చెప్పేస్తే తగ్గిపోయేటువంటి సమస్యలు కావవి వాళ్ళ మీద ఆధారపడుతూ మీరు సలహా కోసం మీ రిపోర్ట్స్ తీసుకొని బుధ గురు శుక్ర శనివారాల్లో మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖాళీ ఉన్నప్పుడు నేలకొండపల్లి రిపోర్ట్స్ తీసుకొని రాగలిగితే ఇంకేదైనా 5% సలహా మాత్రమే నేను ఇవ్వగలను 95% ఓన్లీ ఇంగ్లీష్ డాక్టర్స్ మీద ఆధారపడాలని నా విజ్ఞప్తి రెండవది గర్భసంచి సమస్యని రాశారు ఖచ్చితంగా తగ్గుద్దమ్మా భయపడద్దు ఆపరేషన్ అనద్దు నీకు 100కి 100% తగ్గిపోద్ది నాది హామీ రెండవది పితాశయంలో రాయన్నారు కట్ చేసి ఇద్దాం రంధ్రం పెడితే ఇద్దాం అద్భుతంగా చేద్దాం ఏం అవసరం లేదమ్మా నీకు తగ్గిపోద్ది నాది హామీ మూడోది నా గుర్తు రావట్లేదు ఈ రెండే గుర్తొచ్చినాయి ఈ రెండుతో పాటు నేను అనేది ఏంటంటే మీరు రిపోర్ట్స్ తీసుకొని బుధ గురు శుక్ర శనివారాల్లో మీకు వీలైన సందర్భంలో నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే డీటెయిల్డ్గా గైడ్ చేస్తాను అదే సందర్భంలో మీరు అక్కడికి రాకముందే ఏం చేయండి అంటే ఇప్పుడు నేను 15 రోజుల డైట్ ప్లాన్ చెప్పానే ఇది చేసి రండి చేయకుండా మీరు వస్తే మీరు వచ్చిన తర్వాత నేను ఇదే చేతికిచ్చి జైపొండమ్మా అంటే మీకు వచ్చే లాభం ఏం లేదు ముందు ఇది చేయండి చేసి 15 రోజులాగే నా దగ్గరికి వచ్చి కలవండి ఖచ్చితంగా మీ జబ్బు తగ్గిపోయి తీరుతుంది ఒక కిడ్నీ సమస్య తప్ప మిగతా సమస్యలన్నీ తగ్గుతాయి థ్యాంక్ యూ అదేవిధంగా అస్తమా తగ్గడానికని కూడా అడుగుతున్నారు సార్ ఫ్రెండ్స్ నాకున్న లిమిటేషన్ ఏంటంటే ఇది ముగించాల్సిన అవసరం రీచా నేను దేనికి ఏం చేయాలంటే అని వివరాల్లోకి వెళ్ళడం లేదు నన్ను అర్థం చేసుకోండి మీటికి ఉన్నటువంటి లిమిటేషను దీనికున్న పరిధి అలాంటిది మీకు పిత్తాశయంలో రాళ్ళు తగ్గాలంటే మేము అక్కడికి వస్తే ఇచ్చే సలహా ఒకటి ఏంటంటే కొండపిండి ఆకు జ్యూసు ఉదయం తాగండి రణపాల ఆకు జ్యూసు ఈవినింగ్ తాగండి మిగతాదంతా మేము 15 రోజుల డైట్ ప్లాన్లో ఇచ్చింది చేయండి అని చెప్తాం అట్లాగే ఉబ్బసం ఉంది తగ్గాలంటే పుదీనా కొత్తిమీర తులసాకు సూప్ తాగండి ఈవినింగ్ మునగాకు కరివేపాకు సూప్ తాగండి మిగతాదంతా మేము 15 రోజుల డైట్ ప్లాన్లో ఇచ్చింది చేయండి అని చెప్తూ అదనంగా సలహా ఏమిస్తామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి 10:30 వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కి అరకప్పు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఈవినింగ్ 5:30 నుంచి రాత్రి నిద్ర వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కి అరకప్పు గోరువెచ్చటి నీళ్ళు తాగండి అంటూ ఏదైనా హెర్బల్ సపోర్ట్ ఏదైనా గోధుమ గడ్డి లాంటిది మీకు సపోర్ట్ ఇస్తాం ఇది జరిగేది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే అర్థం చేసుకోండి నా లిమిటేషన్ అర్థం చేసుకొని 15 రోజుల డైట్ ప్లాన్ చేస్తూ మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి కలవమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు